మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా రెండో రోజు డెన్మార్క్ చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోపెన్హాగన్ విమానాశ్రయంలో ఆయనకు డానిష్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మెట్టే నివాసానికి ప్రధాని మోడీ వెళ్లారు. అక్కడే ఫ్రెడరిక్సన్తో మోడీ ప్రత్యేకంగా మాటామంతిలో పాల్గొన్నారు. మోడీ డెన్మార్క్ బయలుదేరడానికి ముందు జర్మనీ బెర్లిన్ విమానాశ్రయంలో ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఒక చిన్నారితో కాసేపు సరదాగా గడిపారు. ఆమెతో ఆటలాడారు, ఆప్యాయంగా పలకరించారు. మోడీని చూసి అక్కడున్న వారంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు.